मीडिया वाले के दिल शासन सभ्यु राजकीय गुरु अभिवृद्धि प्रदाता आनम रामनारायण रेड्डी गारी आदेश मेरे को दक्कीन मंडल केन्द्र में वैएसआर कांग्रेस पार्टी आविर्भाव दिनोत्सवा जरूर जरूरत पद संवस पूर्ति चेसकोनी पदकोड़ो संवस अड़पेड़ा तुत वैएस जगन्मोहन रेड्डी गारु वैएसआर कांग्रेस पार्टी की स्थापित मार्च 12वीं तारीख पार्टी स्थापित तरह एनो वड़कल बेदरी ढिल अहंकार आंध्र प्रदेश में प्रतिपक्ष पार्टी नेता चंद्रबाबु नायडु गारु वल्ल चेयनि तप्पुलकु कोन्नि रोजुलु मनं शिक्षण अनुभविंचां सरे अंत जरिगिपोयिंदि मनं चेसिन कोन्नि पोरपाट्ल वल्ल एप्पुडो अधिकारंलोकि रावाल्सिन मन गौरव मुख्यमंत्री वर्यलु కొద్దిగా లేట్ గా రావడం జరిగింది అయినా పర్లేదు సింహం మీద ఒక అడుగు వెనకేసిందంటే 100 అడుగులు ముందుకేసింది అదే విధంగా కొన్ని రాజకీయ పత్రికలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ మీడియా అధినేతలు మనల్ని ఎంతగా ఇబ్బందులు పాలు చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలలోకి వెళ్లి ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల కష్ట నష్టాలను చూసి మానిఫెస్టోలో పెట్టిన పథకాల కంటే ఇంకా ఎక్కువగా మనందరికీ అందిస్తున్నారు అధికారంలో వచ్చిన 20 నెలల వ్యవధిలోనే మానిఫెస్టోలో పెట్టిన 90% పథకాలను కంప్లీట్ చేసిన ఏకైక సీఎం ఎవరైనా అది ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది దాని తర్వాత మనం చూసుకుంటే మీరు చూశారు ఈ 20 నెలల మనం ప్రవేశపెట్టిన పథకాలైతేమి మన నాయకులు పనిచేసిన కృషి ఫలితమైతేమి పంచాయతీ ఎన్నికల్లో మన సత్తా చాటం అందరూ అంటున్నారు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయి అంతేలేవేలు అయిపోయింది అవలేదయ్యా వచ్చే 30 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది దానికోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం నిద్రాహారాలు మారి అవిరామంగా పార్టీని బలపర్చడం కోసమే పనిచేస్తాం కానీ మా స్వార్థ ప్రయోజనాలకో లేదో ఇంకో దానికో చేయమయ్యా మనందరి అదృష్టం మన గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మన వెంగళగిరి నియోజకవర్గానికి శాసన సభ్యులుగా రావడం ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఎప్పటికీ కాదు ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆదేశాలను పాటిస్తూ ఏకపాటిపై రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలైతేమి ఎంపీటీసీ ఎన్నికలైతేమి క్లీన్ స్వీప్ చేసి జెడ్పీటీసీని అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన డక్కిలి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటి యువకులు సీనియర్ నాయకులు సత్తా ఏంటి వీళ్ళంతా కలిసిగా ఉంటే కలిసికట్టుగా ఉంటే ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి తెలియేలాగా చేయాలి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మండల కన్వీనర్ రంగినేని రాజా గారికి మాజీ మండల కన్వీనర్
రవీందర్ రెడ్డి గారికి ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి గారికి సీనియర్ మండల కేంద్రంలోని 27 పంచాయతీల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులకు సర్పంచులకు కాబోయే ఎంపీటీసీలకు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదములు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ వర్తిల్లాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి ఆనంద్ నారాయణ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి ఆనంద్ నారాయణ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి ఆనంద్ నారాయణ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి డక్కిల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకత్వం ఉన్నారో వారందరూ కూడా ఈ నవరత్నాలను వాలంటీర్ల ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మంచి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. మనం కూడా మన వంతు సాయంగా గ్రామంలో ఎవరైతే ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఏదైనా కారణాల చేత వారికి రానటువంటి పరిస్థితులు ఉంటే వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లి సచివాలయం ద్వారా వాటిని కూడా సాధించుకొని వారికి చేరవేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం కూడా ఇందులో భాగస్వామి. ఈ యొక్క పార్టీని రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మనం బాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఇంకా బలపరిచి రాబోయేటువంటి రోజుల్లో ఇన్ని పథకాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని విధాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎల్లవేళ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా మనందరం కూడా సహాయ సహకారాలను అందించి రాబోయేటువంటి రోజుల్లో మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసికట్టుగా ఈ మండలంలో పనిచేసి మంచి అవకాశాన్ని మంచి పేరు తీసుకురావాలని పార్టీకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మండల స్థాయి